విష్ణు స్వరూపంగా ఉంటే నారాయణ అని పిలుస్తారు లోకరక్షణ కొరకు. అదే విష్ణువు స్త్రీ స్వరూపాన్ని పొందితే నారాయణి అని పిలుస్తారు. అంటే నారాయణ అన్నగారైతే నారాయణి చెల్లెలు, భార్యాభర్తలు కారు. శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడైతే పార్వతీదేవి అదే సమయానికి నారాయణి చెల్లెలుగా వచ్చింది యోగమాయ. ఆవిడ అక్కడ నందుడి దగ్గర ప్రభవించింది. ఈయన వసుదేవుడికి జన్మించాడు. ఈయన అక్కడికి వెళ్ళాడు, ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఈయన తల్లిదండ్రులు ఆవిడికి తల్లిదండ్రులు అయ్యారు. ఆవిడ తల్లిదండ్రులు ఈయనకి తల్లిదండ్రులయ్యి ఈయన్ని పెంచారు. అంటే నారాయణ నారాయణి ఎప్పుడు అన్నా చెల్లెళ్ళుగా ఉంటారు. యథార్థంగా చెప్పాలంటే విష్ణువుకి వైష్ణవికి ఇద్దరికీ మధ్య తత్వస్వరూపంగా మీరు పరిశీలించినప్పుడు భేదం ఉండదు. నారాయణ ఎటువంటి రూపాన్ని పొంది ఉంటాడో నారాయణి అదే రూపాన్ని పొంది ఉంటుంది. అందుకే రక్తాంబరాం రక్తవర్ణాం శంఖచక్రధరాం దేవీం గారుడే వాహనీ స్థితాం అని ఆవిడ కూడా శంఖం చక్రం పట్టుకుని ఎర్రటి బట్ట కట్టుకుని గరుత్మంత వాహనం మీద వెడుతుంది. అది నారాయణి. ఇద్దరి ప్రతిజ్ఞ కూడా ఒక్కటే అయి ఉంటుంది. నారాయణ కృష్ణ పరమాత్మగా ఆయన ప్రతిజ్ఞ ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని వచ్చి ధర్మాన్ని నిలబెడతానంటాడు కృష్ణుడు. అమ్మవారేమంటుంది? యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. అదే ప్రతిజ్ఞని మాటలు మారి చెప్పింది ఆవిడ. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ ఎప్పుడెప్పుడైతే పరమ భాగవతోత్తముల్ని దుఃఖ పెట్టేటటువంటి రాక్షసులు బయలుదేరుతారో అప్పుడప్పుడు నేను ఒక రూపంతో వచ్చి రాక్షస సంహారం చేస్తాను. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే అవసరమైతే అదే రక్షకతత్వం ఏం చేస్తుందంటే స్త్రీ స్వరూపంగా వస్తుంది. ఒక్కొక్క రాక్షసుడు విచిత్రంగా ఏమడుగుతాడంటే నేను తుమ్మెద చేతిలో చచ్చిపోతానంటాడు. అప్పుడు భ్రమరాంబ రూపంలో వస్తుంది. ఒక్కొక్కరు కన్యకామణి చేతిలో చచ్చిపోతానంటారు. అప్పుడు ఆవిడ కన్యకారూపంలో వచ్చి రాక్షస సంహారం చేస్తుంది. ఆవిడ కూడా అవతారాలు స్వీకరిస్తుంది. విష్ణువు కూడా అవతారాలు స్వీకరిస్తారు. విష్ణువు రాక్షస సంహారం చేస్తారు, అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. విష్ణువు ధర్మాన్ని కాపాడుతారు, అమ్మవారు ధర్మాన్ని కాపాడుతుంది. విష్ణువు భక్త సంరక్షణం చేస్తారు, అమ్మవారు భక్త సంరక్షణం చేస్తుంది. విష్ణువు గురుస్వరూపం, అందుకే కృష్ణం వందే జగద్గురుం. అమ్మవారు గురుస్వరూపం, గురుమండల రూపిణి. విష్ణువు అలంకార ప్రియుడు, అమ్మవారు అలంకార ప్రియత్వం. తత్వత మీరు ఆలోచిస్తే నారాయణ నారాయణి రెండుగా ఉండరు, ఒకటిగా ఉంటారు. ఇద్దరిది ఒకటే తత్వంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు నారాయణ నారాయణి అయితే తప్ప రాక్షసుల్ని మోహపరచడం సాధ్యం కాదు. వాళ్ళకి బుద్ధి చాంచల్యం కల్పించాలి. వాళ్ళకి బుద్ధి చించిలించిపోయి వాళ్ళు ఎందుకోసం కష్టపడి క్షీరసాగర మధనం చేశారో మరిచిపోయి మోహిని అందచందాలకి వశపడిపోయి ఆమెని చూడడంలో మనకు ఆవిడ అమృతం వడ్డించలేదన్న విషయాన్ని మరిచిపోవాలి. అట్లా చెయ్యాలి అంటే ఆయన ఏం చేశాడంటే ఒకసారి చెల్లెల్ని తలుచుకున్నాడు. చెల్లెలెవరు? అమ్మవారే, పార్వతీదేవే. ఇద్దరిది తత్వత ఒకటే. అదే శంకర భగవత్పాదులు చెప్తారు, హరిస్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ. అమ్మా నీకున్న లక్షణం ఏమిటి? ప్రణతజన సౌభాగ్యజననీ. ఎవరైతే ఆవిడ ముందు వంగి నమస్కరిస్తున్నారో వాళ్ళందరినీ ఆవిడ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇప్పుడు విష్ణుస్వరూపంగా నారాయణుడిగా అమ్మవారిని ఉపాసన చేశాడు. దేని కొరకు అంటే అమ్మ నీ రూపం నేను పొందాలి, నారాయణి నేను కావాలి, నేనై అంటే చెల్లెలు అన్నగారు అయిపోవాలి. తత్వత ఇద్దరూ ఒక్కటేగా. రూపం మారడం ఎంతసేపు? భగవంతుడికి రూపమే లేదు కాబట్టి రూపాన్ని పొందేస్తాడు. కాబట్టి నారాయణ స్వరూపం నారాయణీ స్వరూపంగా మారిపోవాలి. లోకాల్లో రాక్షసుల్ని నేను మోహపెట్టాలి. మోహపెట్టడం ద్వారా వాళ్ళకి అమృతం దక్కకుండా చెయ్యాలి.
అందుకని ఆయన ఏం చేశాడంటే హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని పురాణారీ భూత్వా పురరపిమపిక్షోభమనయత్ మోహిని స్వరూపాన్ని పొంది రాక్షసులందరికీ అమృతం దక్కకుండా చేశాడు. అక్కడతో అయిపోయింది కదూ. ఈ కథ శివుడు విన్నాడు. అదే పరబ్రహ్మం శివుడిగా ఉంటాడు. మూడు మూర్తులకును మూడు కాలములకు మూడు లోకములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే పాలనయన అంటారు భాగవతంలో. మూడుగా కనపడేటటువంటి వాడు ఒక్కడే. అందుకని ఆయన ఏం చేశాడు, ఆయనే మళ్ళీ పరమేశ్వర స్వరూపంలో ఉన్నాడు. సర్వసాధారణంగా పరమేశ్వరుడికి జ్ఞాన సంబంధమైనవి తప్ప రాక్షస సంబంధంగా అవతారాన్ని శివుడు స్వీకరించాడు. అదో గమ్మత్తు. బాణాసురుణ్ణి చంపనివ్వండి, వ్యాఘ్రాసురుణ్ణి చంపనివ్వండి, త్రిపురాసురుణ్ణి చంపనివ్వండి, శివుడు అవతార స్వీకారం చేయడు. శివుడు శివుడిగానే ఉంటాడు. లీలామూర్తులు ఉంటాయి శివుడికి, 63 లీలామూర్తులు ఉన్నాయి. శివుడికి అవతారములు ఉండవు. కాబట్టి శంకరుడు ఈ కథ విన్నాడు. విని మావిడ రూపాన్ని నారాయణ పొందారట. అప్పుడు నారాయణ ఏమవుతారు, నారాయణీకి అన్నగారు అంటే అప్పుడు శంకరుడికి బంధుత్వం వరసలో చూస్తే భావమరిది. సాధారణంగా అన్న చెల్లెళ్ళు ఒకే పోలికలతో ఉండడం కనపడుతూ ఉంటుంది. అన్న చెల్లి ఒక్కలా ఉంటూ ఉంటారు. మావిడ రూపాన్ని మా భావమరిది పొందేట, ఇదేమిటో చూడాలనుకున్నాడు. నిజంగా అట్లా ఉంటుంది ఆయనకి తెలీదా, అలా ఎందుకు పొందాడో తెలీదు. అలా నారాయణీ స్వరూపాన్ని విష్ణువు పొందాడు, పొంది ఒక ప్రయోజనాన్ని సాధించాడు. ఆ పొందినప్పుడు ఇలా ఉంటాడు. ఆ పాటి తెలియనివాడు శివుడైతే ఆయన సమగ్రమైనటువంటి జ్ఞానమును పొందినవాడని మనం అంటామా? కాదు. ఏదో ఉంది అందులో రహస్యమని తెలుసుకోవాలి. ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే స్మరూపిత్వానత్వారతినయనలేహ్యేన వపుష. అమ్మవారు ఏం చేస్తూ ఉంటుంది అంటే నిజానికి మన్మధుడు శివుడి మూడవ కంటి మంట చేత కాలి బూది కుప్ప అయి కింద పడిపోయాడు. బూది కుప్ప అయి పడిపోయినటువంటి మన్మధుడికి ఎవరికీ కనపడే అవకాశం లేదు. కానీ ఆవిడ రతీదేవికి వరం ఇచ్చింది, నీ కంటికి మాత్రం ఆయన కనపడతాడంది. అంటే అనితర సాధ్యమైనటువంటి శక్తి పరదేవతగా ఆవిడ పొంది ఉంటుంది. పరబ్రహ్మముగా ఏది పొందిందో పరదేవతగా అదే పొంది ఉంటుంది. అటువంటి వరాన్ని రతీదేవి పొందింది. అందుకని ఆవిడ ఒక్కతే మన్మధుణ్ణి చూస్తుంది.